హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ మాతృత్వం అనేది ఓవరం అందుకే తల్లి తన బిడ్డకి ప్రేమనందించాలని ప్రతి మహిళ కోరుకుంటుంది అమ్మ అని పిలిపించుకొని ఆప్యాయతను పంచాలని కలలు కంటుంది అందరిలాగే తల్లియే ఆ అనుభూతిని ఎలాగైనా పొందాలని ఎంతగానో ఆశపడింది ఓ మహిళ అందుకే ఆరోగ్యానికి అపాయమని చెప్పినా వెనకడుగు వేయకుండా 58 ఏళ్ల వయసులో పన్నెంటి కవలలకి జన్మనిచ్చి మురిసిపోతుంది राजस्थान लोनी बीकानेर लो उंडे सेरा बहदूरी अने आविड़की संतानो लेदो पूजलु व्रतालु नोमुलु एन्नी रकालुगा प्रयत्निंचिना आमे तल्ली कालेकपोयिंदी दांतो सांकेतिकतनी उपयोगिंचुकोनैना तल्लव्वालनी निर्णयिंचुकुंदी तम तरान्नी मुंदुकु नडपडानिकी पिल्ललु खच्चितंगा कावालनुकुंदी दांतो आईवीएफ सेंटर्नी आश्रयिंचिंदा चंट मुंदु डॉक्टर्लु कूडा सर्द चेप्पारु मामूलुगाने 50 एळ्ल वयसु तर्वात प्रेग्नेंसी डेलिवरी लांटिवी प्राणापायमनी विवरिंचारु अयिना सेरा बहदूरी विनलेदु पट्टु विडवलेदु आमे बलमैन कोरिक तेगिंपुनु चूसिन डॉक्टर्लु कूडा चिवरिकी सरे अन्नारु అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఐవిఎఫ్ ప్రాసెస్ స్టార్ట్ చేయడంతో రెండేళ్లకి సక్సెస్ అయి ఇప్పుడు కవలలకి జన్మనిచ్చిందామె కవలల్లో ఒకరు పాప ఒకరు బాబు కాగా డెలివరీ తర్వాత శిశువులు తల్లి ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించారు డాక్టర్లు ఇక ఇన్నేళ్ల తర్వాత తమ ఇంట్లో పిల్లల సందడి మొదలవుతుండడంతో కుటుంబ సభ్యులు బంధువులు సంబరాలు చేసుకుంటున్నారు అమ్మమ్మ అవ్వాల్సిన వయసు మనవళ్ళు మనవరాలతో హాయిగా ఆడుకోవాల్సిన వయసు ఈ వయసులో పిల్లలు కావాలంటూ ఇంతలా తాపత్రయపడడం ఐవీఎఫ్ ద్వారా కవలలకి జన్మనివ్వటం ఏంటంటూ కొందరు మాటలన్నా కూడా సేరా బహదూరి పట్టించుకోవడం లేదు తల్లయి నా బిడ్డలకు ప్రేమను పంచాలి అనుకున్నారు ఇప్పటికా కల తీరింది ఇన్నేళ్ల వరకు అమ్మ అని పిలుస్తూ హత్తుకోవడానికి ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఇద్దరు ఉన్నారంటూ తెగ మురిసిపోతుంది ఇది మీ పాతనగ ఇదిగో మీ కొత్తనగ పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్